ज्योति एटी सोल्यूशंस वीडियो नी कारण इधे म्यूलसॉफ्ट चपाने की म्यूलसॉफ्ट अने इपड़ेट डेवॉप्स टूल लागे म्यूलसॉफ्ट अने चला जॉब्स एक्कुवगा वस्तुन्नटुवंटी सॉफ्टवेयर इधी वीडियो मेन एंदुकु ना ट्रैनिंग कोसम अम्मायी वच्चिंदी अम्मायी की क्यूबर्नेटिस नेर्चुकुंटानी तन अंतकुमुंदु एक्कडो ऑनलाइन ऑफलाइन लो अंटे इंस्टिट्यूट के वेल्ली नेर्चुकुंदट सरिगा चेप्पनंदुवल्ल ना दग्गरिकि वस्तानानी नन्नु अडिगिंदी नेनु तन स्किल लेवल चूसी नेनु सजेस्ट चेशानु म्यूलसॉफ्ट नेर्चुकोमनि अम्मायिकि अम्मायि नेनु चेप्पानु गूगल लो सर्च चेसुकोमनि वाळ्ळ తెలిసినటువంటి వాళ్ళని అడిగి తెలుసుకొని తర్వాత వస్తే నేను ట్రైనింగ్ ఇస్తానని చెప్పాను తర్వాత అమ్మాయి ఒక 1 వీక్ అట్లా 10 డేస్ టైం తీసుకొని గ్యాదర్ చేసుకుంది ఇన్ఫర్మేషన్ మొత్తం అసలు మ్యూలసాఫ్ట్ అనేది చాలా మందికి తెలియదు మ్యూలసాఫ్ట్ అనేది 2006 లో మ్యూలసాఫ్ట్ అనేది ఒక కంపెనీ మ్యూలసాఫ్ట్ అనేది ఆ కంపెనీ డెవలప్ చేసింది ఇక్కడ ఎనీ పాయింట్ అనేటటువంటి సాఫ్ట్‌వేర్ తో మ్యూలసాఫ్ట్ అనేది వర్క్ అవుతుంది మనకు వచ్చేసి ఈ మ్యూలసాఫ్ట్ అనేది గ్రూబీ పైథాన్ జావా స్క్రిప్ట్ రూబీ ఈ స్క్రిప్ట్ల మీద బేస్ చేసుకొని ఈ స్క్రిప్ట్లని సపోర్ట్ చేస్తుంది ఈ మ్యూలసాఫ్ట్ అనేది ఇక మ్యూలసాఫ్ట్ ఎందుకు యూస్ చేస్తారు అంటే మ్యూలసాఫ్ట్ అనేది ఇంతకు ముందు వెబ్ మెథడ్స్ గా ఉండేది ప్రీవియస్ వర్షన్స్ లో దాన్ని అడ్వాన్స్డ్ చేసి వెబ్ మెథడ్స్ ని మ్యూలసాఫ్ట్ అనే ఈ కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేశారు కొత్త టెక్నాలజీ కాదు పాతదే కానీ ఇది బాగా ఫామ్ లోకి వచ్చింది 2015-16 నుంచి ఇంకా ఈ మ్యూలసాఫ్ట్ అనేది మనకు సాఫ్ట్‌వేర్ కి అప్లికేషన్స్ కి డేటా కి డివైసెస్ కి కనెక్టివిటీ ఇచ్చి ఇంటిగ్రేషన్ చేయడానికి అంటే ఫాస్ట్ గా క్విక్ గా జరిగేటటువంటి అప్లికేషన్స్ కోసం ఈ మ్యూలసాఫ్ట్ ని కంపెనీస్ యూస్ చేస్తాయి మీకు నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఒక 3-5 మినిట్స్ లోపల ఈ వీడియోని ముగిచేస్తాను ఇక అమ్మాయికి కూడా ఈ మ్యూలసాఫ్ట్ అనే నేమే వినలేదు అని చెప్పింది సరే నేను గ్యాదర్ చేసుకోమన్నాను కానీ దీంట్లో కూడా సాలరీస్ అనేవి బానే వస్తాయి మనకు డెవలప్స్ ఏట్లయితే అలా అని మీరు డిపెండ్ అవ్వకుండా మళ్ళా కూడా మ్యూలసాఫ్ట్ నేర్చుకొని జాబ్ వచ్చినా కూడా మీరు అదర్ టెక్నాలజీస్ని నేర్చుకోవడం బెటర్ ఎందుకంటే ఏ టెక్నాలజీ ఈ నవే డేస్లో ఏ టెక్నాలజీ ఎక్కువ రోజులు ఉండట్లేదు కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అందరూ డెవలప్స్కి వెళ్తున్నారు మ్యూలసాఫ్ట్ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్ అనేది ఒకటి ఉంటుంది ఇది చాలామందికి తెలియదు ది వెబ్ మెథడ్స్ కి అడ్వాన్స్డ్ గా వచ్చినటువంటి టెక్నాలజీ దీన్ని యూస్ చేసి నేర్చుకొని మీరు జాబ్ ఈజీగా తెచ్చుకోవచ్చు అలాగే మీకు జాబ్స్ కూడా బానే వస్తుంటాయి దీనిలో కాకపోతే మీకు కొంచెం స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఉన్నట్లయితే మీకు ఇంకా బెనిఫిషియల్ గా ఉంటుంది జావా స్క్రిప్ట్ గాని పైథాన్ గాని వచ్చినట్లయితే ఎక్కువ మందికి గ్రూబీ రూబీ ఇవన్నీ తెలియదు గ్రూబీ వచ్చేసి జెన్కిన్స్ లో యూస్ చేస్తారు రూబీ వచ్చేసి అదర్ టెక్నాలజీస్ లో యూస్ చేస్తారు కానీ మెయిన్ గా మనకు అప్లికేషన్స్ లో చూసేది పైథాన్ జావా స్క్రిప్ట్ జావా ఈ బేస్ లోనే ఉంటాయి కాబట్టి ఈ మ్యూలసాఫ్ట్ అనేది కూడా వీటికి రిలేటెడ్ గానే వర్క్ అవుతుంది అందుకని ఈ కోర్సుని నేను ఈ మంత్ అంటే అక్టోబర్ 20th నుంచి అమ్మాయికి స్టార్ట్ చేయబోతున్నాను తనే చెప్పింది ఛానల్లో చెప్పండి మేడం ఎవరైనా వస్తే చేర్చుకోండి అనేసి అందుకని ఈ వీడియో చేస్తున్నాను మీరందరూ ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేనైతే ఇవ్వను మీరు తెలుసుకొని మీకు తెలిసిన ఐటి పీపుల్ని అడిగి తెలుసుకోండి ఈ మ్యూలసాఫ్ట్ గురించి ఎక్కడైనా గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసుకోండి కాల్స్ ఎలా ఉన్నాయి అన్నీ సెర్చ్ చేసుకోండి టైం అయితే ఉంది ఇంకా 15-16 డేస్ టైము అందుకని చెప్తున్నాను జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్లో మీ నెంబర్ కానీ మీ మెయిల్ ఐడి కానీ పెట్టండి ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీరు బయటే తెలుసుకోండి ఎందుకంటే నేను 100% ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత మీరు జాబ్ రాలేదు అది ఇది అనని నన్నే అంటారు కాబట్టి మీరు బయట తెలుసుకొని రండి కానీ కోర్స్ మాత్రం నేను చెప్తాను
ఇక అది దీనికి ఫీజ్ వచ్చేసి నేను 16,000 రూపాయస్ తీసుకుంటాను ఇది సింగిల్ కోర్స్ మీకు డెవాప్స్ లాగా ఏమీ ఉండదు మీరు డెవాప్స్ మీద వెళ్ళినట్లయితే వాడు AWS అడుగుతారు లైనక్స్ అడుగుతారు స్క్రిప్టింగ్ నాలెడ్జ్ అడుగుతారు కానీ మైక్రోసాఫ్ట్ అనేది ఒక సింగిల్ టెక్నాలజీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అది కూడా నేను 2 మంత్స్ 1.5 మంత్ నుంచి 2 మంత్స్ లోపల కంప్లీట్ చేసేస్తాను అంటే ఈ మంత్ 20th స్టార్ట్ చేసేది మనకు డిసెంబర్కి కంప్లీట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఆలోచించుకోండి ఎవరైనా జాయిన్ కావాలనుకునేటప్పుడు నాకు కామెంట్లో ఇవ్వండి అంటే నా ఫోన్ నెంబర్ వర్క్ అవ్వట్లేదు మీరు కాల్ చేసినా కూడా కాబట్టి మీరు నాకు కామెంట్లోనే పెట్టండి నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతాను థ్యాంక్ యూ